పాలిసెట్ స్లాగ్ బుక్ చేసుకోవడానికి విద్యార్థులు రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కళాశాలలో సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవడం జరుగుతుందని పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సూర్యనారాయణ తెలిపారు. సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం రాజగోపాల్పేట గ్రామంలోని పాలిటెక్నిక్ కళాశాలలో పాలిసెట్ కౌన్సిల్ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నెల 5వ తేదీ నుండి 9వ తేదీ వరకు స్లాగ్ బుక్ చేసుకోవడం జరుగుతుందని విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకుని విద్యార్థులు ఏ కళాశాలలో సీటు కావాలనుకున్నారో ఎంచుకోవాలన్నారు. దళారులు ఎవరైనా స్లాట్ బుక్ చేస్తామని చెప్పి పాస్వర్డ్ అడిగితే చెప్పవద్దన్నారు. రాజగోపాల్పేట సిద్దిపేట ప్రిన్సిపల్ జి సూర్యనారాయణ. సో ఈరోజు నుంచి పాలిసెట్ 2021 అడ్మిషన్స్ కౌన్సిలింగ్ జరుగుతున్నది రాజగోపాల్పేట పాలిటెక్నిక్ కాలేజీలో. దీని కొరకు 5వ తారీఖు నిన్న నుంచి 9వ తారీఖు వరకు స్లాట్స్ బుక్ చేసుకునేందుకు అనుమతి ఇవ్వడం జరిగింది. సో నిన్న స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు కోరుకున్న వాళ్ళకి 6th స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఈరోజు 9 గంటల నుంచి కౌన్సిలింగ్ అంటే సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయడం జరుగుతున్నది. సో సర్టిఫికేట్ వెరిఫికేషన్ జరిగాక ఆప్షన్స్ అంటే కాలేజ్ సెలెక్షన్కి వెళ్ళవలసి ఉంటుంది. సో అది ఈరోజు నుంచి 10వ తారీఖు వరకు మీరు ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మిగతా వాళ్ళు ఇంకా ఈరోజు వీలు కాని వాళ్ళు రేపు కానీ అంటే 9వ తారీఖు వరకు స్లాట్స్ మనం బుక్ చేసుకోవడానికి టైం ఉన్నది. సో ఎవరైనా స్లాట్ బుక్ చేసుకొని వాళ్ళు ఈరోజు రేపు ఎల్లుండి అలా 9వ తారీఖు వరకు స్లాట్ బుక్ చేసుకోవచ్చు. స్లాట్ బుక్ చేసుకున్న వాళ్ళకి ఏ రోజు బుక్ చేసుకుంటే ఆ రోజు అదే టైంకి రావాల్సి ఉంటుందండి. ఎందుకు స్లాట్స్ ఇస్తున్నారంటే క్రౌడ్ కాకుండా ఇక్కడ ఎక్కువ సమయం వేచి ఉండకుండా మీ కోరుకున్న టైంలో కోరుకున్న తేదీలలో మీరు స్లాట్ బుక్ చేసుకుంటే ఆ టైంలో వస్తే 1 గంటలో అయిపోతుంది సర్టిఫికేట్ వెరిఫికేషన్. తర్వాత మీరు చక్కగా ఇంటికి వెళ్ళేసి మీ కంప్యూటర్లో కానీ ఇంటర్నెట్ సెంటర్లో కానీ ఎక్కడైనా కూడా కాలేజీ ఆప్షన్లు పెట్టుకోవాలి. అంతేగాని ఏ దళారులు కానీ ఎవరైనా మేమే పెడతామని నెట్ సెంటర్ వాళ్ళు అడిగితే మీ ఓటీపీ కానీ మీ పాస్వర్డ్ కానీ వాళ్ళకు చెప్పకుండా మీరే పెట్టుకోండి. లేకుంటే మీరు అవి పాస్వర్డ్ కానీ ఓటీపీ కానీ వాళ్ళకి ఇస్తే వాళ్ళు మోసం చేసి వాళ్ళకు కావాల్సిన కాలేజీలు పెట్టడం జరుగుతుంది. కాబట్టి జాగ్రత్తగా మీరే దగ్గరుండి పెట్టించుకోవటము లేదా మీరే పెట్టుకోవటము చేయాలి. కానీ మీ పాస్వర్డ్లు వాళ్ళకి ఏ ప్రైవేట్ కాలేజీలకో ఏ ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళకో ఇచ్చేసి వాళ్ళే పెడతారు కానీ గమ్మున కూర్చోకూడదు. ఇది చాలా చాలా ఇంపార్టెంట్ విషయం.